యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి మీ మీ అభిప్రాయాలు చెప్పండి అంటూ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి న్యాయ విభాగం అడిగినటువంటిది కొన్ని మెయిల్ ఐడీలు ఇచ్చింది. అలాగే ఫోన్ అనేది మిస్డ్ కాల్ అనేది అది ఇవ్వలేదట, కానీ అది ప్రచారంలోకి వచ్చింది. దాంతో అది పక్కకే పక్కదోవ పట్టేసింది. ఇది ఎవరు ప్రచారంలోకి తీసుకొచ్చారో అది మనం కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. అది పొరపాటున తర్వాత అర్థమయ్యాకనే అది ఆగిపోయాం. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటయ్యా అంటే పెద్ద ఎత్తున మెయిల్స్ చేశారు. 50 లక్షల మందికి పైగా మెయిల్ చేశారు. అది మొన్నటితో అయిపోవాల్సింది 28 దాకా ఎక్స్టెండ్ అయింది. అయితే ముస్లిం సామాజిక వర్గం నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున మసీదుల దగ్గరన ఒక క్యూఆర్ కోడ్ సిస్టమ్ పెట్టే అది ఎట్లాగా ఓపెన్ చేయొచ్చు అది అనేది కూడా మెన్షన్ చేస్తూ దాన్ని ఓపెన్ చేసి చెప్పాల్సిన మ్యాటర్ని వాళ్ళ వాళ్ళ మసీదుల దగ్గరన హింట్ ఇస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేసి చేయిస్తున్నారు. అదే సందర్భంలో హిందువులు వచ్చేటప్పటికి మొదట్లో సోషల్ మీడియాలో ఆ లింక్స్ అయి పెట్టారు. తర్వాతన హిందువుల ఇది తగ్గిపోయింది. ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గం పెద్ద ఎత్తున చేసుకొస్తుంది. అంటే దీని మీద అభిప్రాయాలు అనేటువంటిది భిన్నాభిప్రాయాలు అనేది రాబోతున్నాయి. వేల లక్షలలో అభిప్రాయాలు ఒక్క బిల్లు కోసం. అందరికీ సమాన చట్టం, అందరికీ సమాన హక్కు, అందరూ సమానమే అన్నటువంటి దాని గురించి సమానం కాదు, మతపరంగా మాకు సమానం ఎక్కువ అని చెప్పేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది.